భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు రోగులకు బ్రెడ్, ఫ్రూట్స్, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు మాట్లాడారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చి ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు చింతలపూడి రాజశేఖర్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీం, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అబీద్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు అర్జు అంజిత్ పాషా, యాలాద్రి శ్రీను, పంజాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జే9 న్యూస్, సుజాతనగర్. ఈరోజు సుజాతనగర్ పిహెచ్సి నందు బాధితులందరికి కూడా పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఏఐసిసి పిలుపు మేరకు ఈరోజు కరోనాతో ఈ దేశంలో అయితే, ఈ రాష్ట్రంలో అయితే బాధపడుతున్నటువంటి బాధితులకి ఎలాగైనా సహాయం చేయాలనే ఏఐసిసి పిలుపు మేరకు బ్రెడ్లు, పండ్లు, అలాగే మాస్కులు కూడా ఈరోజు మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా కరోనా మీద సరి అయిన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ రాష్ట్రంలో ప్రజల పిట్టల్లా రాలిపోతున్న, ఇంతకు ముందు సంవత్సరం కింద అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్ని ఏమాత్రం పాటించకుండా, ఇప్పటివరకు కూడా ఆ పద్ధతులను ఏమి అమలు చేయకుండా గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని బాధితులకి న్యాయం జరిగేటట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అయితే, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటినీ కూడా ఫ్రీ వైద్యం చేయించే విధంగా చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో కూడా చేర్చాలని, జనాలందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాజీవుని జీవితం దేశానికి అంకితం.